యహెజ్కేల్ గ్రంథం 8వ అధ్యాయం, యహెజ్కేల్ గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. యహెజ్కేల్ గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకున్నాం. పేజీ నెంబర్ 692 ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన, పేజీ నెంబర్ 692 యహెజ్కేల్ గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి నేను ఆలకింపకుందును. అందరూ ఈ మాట నాతో పలకండి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందు. మరొకసారి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందు. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించాలి. కాబట్టి వాక్యంలో మనం చదువుతున్నాం, దేవుడు అంటున్నాడు, వారు నాకెంత ప్రార్థన చేసినా, వారు నాకెంత మొరపెట్టినా నేను ఆలకించను అని అంటున్నాడు. వాక్యంలో ఏం రాయబడింది అని అంటే, ప్రార్థనను ఆలకించు వాడని మనం ఆరాధించే దేవునికి గొప్ప బిరుదు ఉంది. స్తోత్రం చేస్తారు. 65వ కీర్తన 2వ వచనంలో బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొక్కకు వస్తారు అని వాక్యంలో రాయబడింది. యెషయా 59వ అధ్యాయంలో రాయబడింది, రక్షింప నేరమి ఉన్నట్లు యెహోవా హస్తాలు కొరచకాలేదు. ఈ ప్రార్థన ఆలకించడానికి ఆయన చెవులు మందము కాలేదు అని రాయబడింది. ఇరికెరలో 33వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, నీవు నాకు మొరపెట్టును నేను నీకు ఉత్తరం ఇస్తాను. స్తోత్రం చెప్పండి. 34వ కీర్తన 10వ వచనంలో రాయబడింది, నీతిమంతును మొర పెట్టగా నేను ఆలకిస్తాను అని రాయబడి. మరి ఆలకించే దేవుడు, ప్రార్థనకు చెవి ఒక్కే దేవుడు, హఠత్తుగా ఇక్కడ ప్రార్థన ఆలకించును వారి మొదలకు నా చెవి ఒక్కను, వారంత బిగ్గరగా మొదలు పెట్టిన వారంతా ఆలోచనని ప్రార్థన చేసిన కన్నీరు విడిచిన నేను వారి ప్రార్థనలు వినను అని అన్నాడు. ఏ ఎందుకు అంత కఠినమైన దేవుడు మారిపోయాడు, ఎందుకు దేవుడు అంత కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు? తల్లిలాగా ఆదరించే దేవుడు, తల్లిలాగా జాలిపడే దేవుడు, ఆయన కృప క్షమాపణ కలిగిన దేవుడు, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, అట్టి దేవుడే ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు అని అంటే ఏదో దేవునికి చాలా బాధ కలిగిందని అర్థం. స్తోత్రం చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి కలిగిందట బాధ, మామూలు బాధ కాదు, చాలా బాధ. కావండి, కారు జారిన తీసుకోగలము కానీ నోరు జారితే ఇస్రాయేలు అపాయం చేశాడు. మీరు పెద్ద నోరు వేసుకుని యహెజ్కేలు మనం చూద్దాం, నా మీద మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఏ నోరు వేసుకుని? పెద్ద నోరు వేసుకుని మాట్లాడకూడని మాటలు మీరు మాట్లాడారు. ఇప్పుడు ఏమి అడగనట్టు, ఏమి తెలియనట్టు నా సన్నిధికి వచ్చారు. సరే, వచ్చిన మీరు
ఏ స్థితిలో ఉన్నారు తెలుసా? అందుకే నేను ఆలకించమంటూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఎందుకు దేవుడు అంత కఠినంగా వారి మొరలు వినమని అంటూ ఉన్నాడు అని అంటే, వాక్యములో మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం, అక్కడే 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ అధ్యాయం 9వ వచనం, ఆయన నాకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారి యొక్క యూదా వారి యొక్క దోషము బహుఘోరముగా ఉన్నది. చాలు తర్వాత చదువు. దేవుడు అంటున్నాడు, ఆయన నాకు ఇలాగు సెలవిచ్చెను. యెహెజ్కేలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు వారి యొక్క యోధావారి యొక్క దోషము బహుభోవారంగా. ఎందుకు ఇశ్రాయేలు పేరు ఎట్లా సంపాదించాడు? ఒక రాత్రంతా ప్రార్థన చేసి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యోధా అని ఎట్లా పేరు వచ్చింది? యోధా అంటే అర్థం ఏమిటి? స్తుతి అని అర్థం. ప్రార్థించేవాడు, స్తుతించేవారు ఎట్లా మారిపోయారంటే ఘోరమైన దోషకులుగా మారిపోయారు. ఎట్లా మారిపోయారట? ప్రార్థించేవారు, స్తుతించేవారు ఎట్లా మారిపోయారు? ఘోరమైన దోషకులుగా మారిపోయారట. నాకు దారుణమండి. ప్రార్థన చేసేవారు, స్తుతించేవారు చివరికి దిగజారిపోయి దేవునికి దేన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఎందుకు వేడో అన్నట్టుగా దేవుని మీద పెద్ద మీద పడుతున్నారు తప్ప, వారి దోషం నొప్పుకోవటం కానీ, వారి పాపం నొప్పుకోవటం కానీ, సరి చేసుకోవడం కానీ, దిద్దుకోవడం కానీ వారి జీవితంలో జాగ్రత్తం లేదు. మనలో మనం ఉంచుకొని దేవుడు ఏమి చేయట్లేదు అని అంటాం. మనలో దేవుడు ఏమి కలు ఉండొద్దు అంటాడో, వేటిని ఆశించొద్దు అంటాడో, వాటిని ఆశిస్తూ వాటిని కలు ఉంటూ దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు ఏమింటాడు? ఆయన మానుకోవలసి మానుకోవాలి, మార్చుకోవాలని మార్చుకోవాలి. నీ భర్తకు నువ్వు అనుకోవడం లేకపోతే సంసారం కుటుంబం బాగుండదు. నీ భార్యకు నువ్వు అనుకోవడం లేకపోతే సంసారం కుటుంబం బాగుండదు. తల్లిదండ్రుల మీకు మీ బిడ్డలు అనుకోవడం లేకపోతే కుటుంబం వ్యవస్థ దెబ్బతినేస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, నాకు అనుకోవడంగా మీరు మారదా? ఏం తప్పు చేశాను మీకు? అన్ని సమృద్ధి ఇచ్చాను, అన్ని విషయాలు అభివృద్ధి పరిచాను, కానీ మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా? దోషకులుగా మారిపోయారు. ఎంత దోషం అంటే, ఎంత దోషులుగా మారిపోయారంటే, ఎంత దోషకులుగా మారిపోయారంటే, ఆ వాక్యంలో మనం చదివితే వారు యెహోవా దేశమును విసర్జించనని ఆయనమును కానడని అనుకుని దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబడుతోను నింపి ఉన్నారు. చూసారా? ప్రార్థించేవారు, స్తుతించేవారు, దేవునికి అనుకూలం ఉండవలసిన వారు, దేవునికి దగ్గర ఉండవలసిన వారు ఎట్లా మారిపోయారట? కూలిపోలుగా మారిపోయారు, దోషకులుగా మారిపోయారు, ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోయారు, దేవునికి బాధ కలిగించే వ్యక్తులుగా మారిపోయారు, దేవుని హృదయాన్ని బహుగా గాయపరిచిన వారిగా మారిపోయారు. ఎంత బాధకరమైన విషయం దేవుడు. దేవుని హృదయాన్ని బహుగా గాయపరిచిన వారు, ప్రార్థించేవారు, స్తుతించేవారు.
వారిలో వారిలాగా మనమున్నా. మేము ఒక్కసారి ఆలోచించాం, ఒక్కసారి మనం మనం పరిశోధన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. బైబిల్ సెలవిస్తుంది, వాక్యంలో మనం చదువుతున్న ఈ మాట మీకు ఆలోచించండి. దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతో. పట్టణాన్ని ఏం చేశారండి? చెప్పాలి, తిరుగుబాటు. వారు తిరుగుబాటు చేయడమే కాదు, వారు తిరుగుబాటు చేయడమే కాదు, అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా తిరుగుబాటు చేసేవారుగా మార్చేశారు. ఏమి చెడ్డది కాదు, ఇతరులను కూడా చేరిపేశారు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది, మీ నాయకులు త్రోవ తప్పిన వారు. వాళ్ళ త్రోవ తప్పటమే కాదు, మిమ్మల్ని కూడా త్రోవ తప్పించారు. మిమ్మల్ని కూడా త్రోవ తప్పించారు అని దేవుని వాక్యంలో మనం చదువుతాం. దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తున్న సత్యాన్ని మీరు ఆలోచించండి. అంత దుఃఖకరమైన విషయం, ప్రార్థించేవారు స్తుతించేవారు కూలి కూలిగా మారిపోతుంటే, భక్తిహీనులుగా మారిపోతుంటే, దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా మారిపోతుంటే, దేవుడు అంటాడు కష్టంగా ఉన్న జనము ఆకాశమాల తెచ్చు భూమి చెవులకు, నీవో నేను పిల్లల నుంచి గొప్పవారిగా చేశాను. కానీ వాళ్ళు నా మీద ఏం చేశారు? తిరుగుబాటు. ఏ మాట అండి? అందరూ చెప్పాలి, తిరుగుబాటే దేవునికి ఎడబాటు. దేవునికి ఎడబాటు అయ్యవనుకో, నీ జీవితంలో కలబడటం తప్పదు. కలబడిపోతావు, కలవరపడిపోతావు, కోపి సమస్యలను తెచ్చుకుంటావు. దేవునికి దూరం అయిపోయిందనుకోండి, ప్రార్థన చేయాలన్న మనసు ఉండదు, ప్రార్థనకు రావాలన్న మనసు ఉండదు, ప్రార్థనలో ఎదగాలన్న మనసు ఉండదు, పాటలు పాడాలి ఆరాధించాలన్న మనసు ఉండదు. కానీ ఎవరికి వాళ్ళు మనం అనుకుంటాం, దేవుడికి అంత దగ్గర ఉన్నాడో తెలుసా, దేవుడికి అంత సమీపం ఉన్నాడో తెలుసా అని మనం మాట్లాడుతూ ఉంటాం. లోతైన ప్రార్థన జీవితం మనకు అవసరం, లోతైన భక్తి మనకు అవసరం, లోతైన ఆత్మీయత మనకు అవసరం, లోతుకు నమ్మకాల స్కోటం చెప్పండి. ఒకప్పుడు పాము దూరట్టు, పాము దూరిందట, ఒకటి ఏం దూరింది, అదంతా పొగ. నేను పాము కొడతానని పొగ చుట్టూ పడితే ప్రయోజనం ఉంది చెప్పాలి గట్టిగా. ఏం కొట్టాలి? ఒక్కొక్క పాము కొట్టాలి, అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది, అందరికి బయట పోవాలి. అది పంచుకుంటూ కొట్టుకుంటూ పోయి ప్రయోజనం ఉంది? అట్లా అయిపోయింది పరిస్థితి. దేవుని బిడ్డ, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చదువుతున్న ఈ మాట మీరు ఆలోచించండి. బైబిల్లో మనం చదువుతున్నాం, వారు దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతో నింపేశారు. అందుకే దేవుడు అంటున్నాడు, వారు బహుదోషములో ఉన్నారు. ఎందులో ఉన్నారంట? బహుదోషములో ఉన్నారు, చాలా దోషులుగా మారిపోయారు. నేను సహించలేనంత దోషులుగా వారు మారిపోయారు. అందుకే దేవుడు బాధపడతాడు, అందుకే దేవుడు దుఃఖపడతా ఉన్నాడు. ఇంకా ఇశ్రాయేలీయులు ప్రార్థించేవారు స్తుతించే ఈ పరిశుభ్రులు దేవుడి దృష్టికి ఎట్లా ఉన్నారయ్యారంటే, ఇంకొక మాట మనం చదువుకుని వాక్యంలో మాట్లాడుతూ కొనసాగుతాం. ఎహెజ్కేల్ గ్రంథం పట్టణ అధ్యాయం, ఎహెజ్కేల్ గ్రంథం పట్టణ అధ్యాయం, పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చెను, నరపుత్రుడా తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసిస్తున్నావు. ఏ పాటు చేస్తున్నారు వాళ్ళు? అందరూ చెప్పాలి,
తిరుగుబాటు చేసే ప్రజలు నేను నివసిస్తున్నాయి. యాజకులో దేవునికి దగ్గరైన ప్రవక్త, దేవుడు చెప్పింది చేసే ప్రవక్త, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో తూచ తప్పకుండా పాటించే ప్రవక్త. ఆ ప్రవక్తకు దేవుడు అంటాడు, నీవు తిరుగుబాటు చేసే ప్రజల మధ్య నివసిస్తున్నావు. ఎవరి మధ్య చెప్పాలి? అమ్మకుడు ఏ లోకంలో ఉన్నాం? తిరుగుబాటు మమ్మలంటే చుట్టూ ఋషి లోకంలో మనం ఉన్నాం. సోదరి చెప్పలేదు అంతకు ముందు ఒకసారి నేను అన్నాను, అయ్యా మమరాలు వెళ్ళి అన్నాను. ఎక్కడ చూసుకుంటున్నాడు ఒక ఆయన, లేదు మమరాలు మమరాలా సరే అట్లా మారిపోయింది సోదరి చెప్పండి. మమరాలు అంటే ఏమంటున్నాడు ఆయన? ఏడ్రా కూర్చుంది అన్నాడు. లేదు ఆయన ఏ భావంతో ఉన్నాడు, ఆయన ఏ ఆలోచనతో ఉన్నాడు? దేవుడు కూడా దేవుడు వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, తిరుగుబాటు చేసే ప్రజల మధ్యలో నివసిస్తూ ఉన్నావు. వారు ఏమై ఉన్నారు? ఎట్లా ఉన్నారు? అక్కడ ఏమో దోషకులు దోషులుగా ఉన్నారు. ఇక్కడ ఏమై ఉన్నారు? ద్రోహులు, నమ్మక ద్రోహులు. ఎవరైనా వీళ్ళు చెప్పాలి? నమ్మక ద్రోహులు. నమ్మక ద్రోహం అంటే ఒక విషయం గుర్తొస్తుంది. ఈ మధ్యకాలంలో వార్తలో నేను చూశాను, ఇద్దరు చాలా మంచి స్నేహితులు, చాలా సన్నిహితులు, ఆయన విడిచి ఈయన లేదు, ఈయన విడిచి ఆయన లేదు, అంత మంచి స్నేహం. అయితే ఈ స్నేహితుడికి పెళ్ళయింది, పెళ్ళికి రారా అని ఆహ్వానించాడు, పెళ్ళికి వచ్చాడు. వాళ్ళందరి వాళ్ళందరిని అభినందించాడు, వాళ్ళిద్దరినీ అభినందనలు తెలియజేసి చక్కగా వారిని పూడాడు, చాలా సంతోషమని చెప్పాడు. ఒక నెల తర్వాత ఇదే స్నేహితుడు ఈ పెళ్ళైన స్నేహితుడు భార్య తీసుకునే ఏమంటారు, ఏమంటారు దీన్ని ఎన్నారా దీన్ని ఎన్నారా అని అర్థం కాదు. స్కోటర్ చెప్పండి. స్నేహితుడు స్నేహితుడు భార్యను తీసుకోవటం ఎంత బాధకరమండి, నమ్మక ద్రోహం కదా. ఆయన చూసి స్థితిని తెలుసుకుని ఆయన తనువు సాగించాడు. ఇది భరించలేను ఉంచాడు. నా స్నేహితుడే దీనికి కారణమని లెటర్ రాసి చచ్చిపోయాడు. నమ్మక ద్రోహం. ఏ ద్రోహం అండి? దేవుడి విషయంలో ద్రోహులుగా మనం ఉండకూడదు. నేను చెప్తున్నాను, విజయవాడ పట్టణంలో ప్రజలు అల్లకొల్లమైపోయారు. అందేవాడికి 4-5 పొట్లాలు అవుతున్నాయి. అక్కడ పులిహోర పొట్లు అమలు ఏమీ లేవు. ఒక పులిహోర పొట్లు నీవి 2-5 రోజులు ఎదుగుతూ వస్తున్నారట, పిల్లలతో అల్లాడిపోతున్నారట. వాళ్ళ స్థితులు బాగానే బాగలేదు, చాలా బాధాకరంగా ఉన్నాయి. కానీ దేవుడు మనకు మంచి స్థితి చేసుకోవడం చెప్పాలి. దేవుడిని ఎంత స్తుతించాలి, వారి గొప్ప మనం ప్రార్థించాలి లేదా? వారు కూడా తీరుకునేటట్టు చేయనైనా, వారు కోరుకునేటట్టు చేయనైనా, మేము బాగా ఉన్నా వారు పూర్తి మాగేది అనుకోకూడదు. అది దేవుని ప్రేమ కాదు. బాధలో ఉన్న వారిని పరామర్శించాలి, వారి కొరకు ప్రార్థించాలి, చేపనైతే సహాయం చేయాలి. స్తోత్రం చెప్పండి. చేపనైతే ఏం చేయాలి? సహాయం చేయాలి. వాళ్ళు చేసే సహాయం, వీళ్ళు చేసే సహాయం చూపిస్తున్నారు, కానీ ప్రభు వీళ్ళు చేసే సహాయం ఏటికి చూపించండి? ప్రభు వీళ్ళు చేసే సహాయము ఏ క్షణము చూపించండి. నాకు విచిత్రం అనిపించింది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, ద్రోహులుగా ఉన్నారట. ఎట్లా ఉన్నారట వాళ్ళు? స్నేహితుడికి నమ్మక ద్రోహం చేయొచ్చా? పొట్టగతులు ఉన్నాయా? ఈ స్నేహితుడు చేసిన తప్పును బట్టి ఆ స్నేహితుడు తను చాలించాడు. సూసైడ్ చేసి చచ్చిపోయాడు. లోక పరిస్థితి ఎట్లా ఉంది? అంతే ఎవరైనా నమ్మదని బైబిల్ సాలేషన్ చెప్పండి.
ఎవరిని నీ ముఖ్య స్నేహితులు కూడా నమ్మవద్దు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. కొన్ని కొన్ని విషయాల్లో హద్దులు ఉండాలి, స్తోత్రం చెప్పండి. ఇది బైబిల్ సాధిస్తున్న సత్యం. వారు ఎట్లా ఉన్నారట? ద్రోహులై ఉన్నారు. ద్రోహులై ఉండి చూచుకన్నులు కలిగి వారు చూడటం లేదు. విను చెవులు కలిగి ఉన్నారు కానీ వారు వినట్లేదు. అంటే వారి హృదయం, వారి మనసు కురువు పట్టేసింది. ఫ్యాట్ అన్నమాట. ఏంటండి చెప్పాలి గట్టిగా? ఫ్యాట్ అంటే అప్పు స్తోత్రండి గట్టిగా. మందం మందమైపోయింది. ఏమైపోయిందండి చెప్పాలి గట్టిగా? మందమని నవ్వుతున్నారు ఈశ్వరు నుంచి. స్తోత్రం చెప్పండి. మందులైపోయారు. మీరు చూచు కన్నులు కలిగిన చూడలేకపోతున్నారు. మీరు చెవులు కలిగి మీరు వినలేకపోతున్నారు. అంటే నేను అడుగుతాను, వీళ్ళకి దేవుని శక్తి తెలుసు, లేఖనము తెలుసు. లేఖనము దేవుని శక్తి కూడా వారికి తెలుసు, కానీ పొరబడతా ఉన్నారు. ఏమవుతున్నారండి చెప్పాలి కదా? లేఖనము తెలుసు, దేవుని శక్తి తెలుసు, కానీ పొరపడు జీవితాన్ని జీవిస్తున్నారు. ఎంత బాధాకరం, ఎంత దుఃఖకరం. దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, పిల్లలతో దేవుని గర్వపరుచుకున్నారు కానీ వారి హృదయం దేవునికి నచ్చినట్టు లేదు. దేవుడు అంటాడు, చూచు కనులు కలుగు ఉన్నారు, విరుచుకులు కలుగు ఉన్నారు కనుక మీరు ధనులు అన్నాడు. కానీ ఇక్కడ ధనులాట్లేదు, అమ్మిలు అవివేకులు అంటాడు. ఏమంటాడండి కదా? అమ్మిలు అవివేకులు, మీరు ద్రోహులు, తిరుగుబాటు చేసేవా. తిరుగుబాటు చేయడం, ద్రోహుడిగా బ్రతకడం దేవుడు చెప్పనా? నువ్వు లేఖనం కానీ దేవుని శక్తిని కానీ ఎదుగక పోరాడుతున్నావు. స్తోత్రం చెప్పండి. అసలు లేఖనం చదువుతుంటే ఎంత మనస్తుందండి, దేవుని అగ్గిరి మనలో ఎంత పనిచేస్తుందండి. అనుభూతిలో ఉందా? పాపం చేయడానికి అవకాశం ఉండదా? పాపం యోచన వస్తుందా? దేవుని మహిమతో నింపబడుతుంటే ఏది పనిచేస్తుంది నాలో? దేవుని మహిమ పనిచేయట్లేదు అంటే దేవు పనిచేస్తుంది. అందుకే మీరు లేఖనాన్ని తెలుసుకోవాలి. లేఖనంలో ఉన్న దేవుని శక్తిని తెలుసుకోవాలి. లేఖనాన్ని తెలుసుకోవాలి. లేఖనంలో ఉన్న దేవుని శక్తిని తెలుసుకోవాలి. శోకం చెప్పండి. మన మంచి కాలంలో దేవుని బిడ్డలారా, రకరకాల వాళ్ళు తయారైపోయారు. లేకుండా నాకు తెలుసు అంటే నాకు తెలుసు అనే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే బోధకుడు ఏ బోధకుడు బోధ వినాలో అనుసరించాలో అర్థం కావడం, ఆ పరిస్థితులు ఉండే క్రైస్తవ్యం చాలా దుఃఖకరం అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎవరు ఏది చెప్పారని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు నమ్మిన సత్యాన్ని మీకు కట్టుబడి ఉండు. నువ్వు నమ్మిన దేవుని సిద్ధాంతానికి కట్టుబడి ఉండు. నీవు నమ్మిన ప్రభుని హృదయపూర్వకంగా అద్దుకో, నమ్మకంగా జీవించు, నీ జీవితం ఆశీర్వదించు. బైబిల్ సెలవిస్తుంది, ఈ స్థితిలో వారు ఉన్నారు కనుక నేను వారు ఎంతగా పెద్దగా మొరపెట్టిన వారు మరో నేను వినను. వినే దేవుడు ఆయన, కానీ వినదని చెబుతున్నాడంటే వీళ్ళు ఎంత ద్రోహుడుగా, ఎంత తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు కనుక దేవుడు వినను వారి మొరలు అని అంటున్నాడు. ఒకవేళ ఆ స్థితిలో ఉన్నామా, ఆ స్థితిలో మనం ఉంటే మన మొరలు కూడా దేవుడు వినడు. ప్రభా,
నేను ఆ స్థితిలో ఉండడానికి వీలేదు, నా స్థితిని మార్చుకోవడానికి అనుకూలంగా మారుతాను, నా జీవిత నాశనం తీర్చండి ప్రార్థించాను, అలవంచండి ప్రార్థించాను, అలవంచండి ప్రార్థించాను.